ब्रेकिंग चूस्तू उन्नाम मंत्री पेद्दिरेड्डिकी संबंधी एसीसी आदेशालकु संबंधी सवाल चेस्तू एपी हाईकोर्टुनु आश्रयिंचिंदि एपी प्रभुत्वं ई नेल 21 वरकु पेद्दिरेड्डिनि गृह निर्बंधं चेयालनि एसीसी आदेशालु जारी चेसिन नेपथ्यंलो प्रभुत्वं एपी हाईकोर्टुलो हौस् मोशन पिटिशन वेसिंदि इवाळ रेपु कोर्टुकु सेलवु कावडंतो हौस् मोशन पिटिशन वेसिंदि प्रभुत्वं संबंधिंचिन ब्रेकिंग न्यूस్ మనం చూస్తూ ఉన్నాం మధ్యాహ్నం నుంచి కూడా ఎస్సీసీ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఎస్సీసీ ఆదేశాలు జారీ చేసిన దగ్గర నుంచి కూడా రాజకీయ కలకలం రేగుతుంది తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఎస్సీసీ మీద టీడీపీ ఏజెంట్ల వ్యవహరిస్తున్నారు ఎస్సీసీ నిమ్మగడ్డ అంటూ వైసీపీ నేతలు మంత్రులు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం ఆయన ఆదేశాలకు అగేనిస్ట్గా ప్రస్తుతం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు ఇవాళ రేపు హైకోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది ప్రభుత్వం ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధం చేయాలంటూ ఆయన్ను మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కల్పించకుండా ఉండాలంటూ ఎస్సీసీ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలు పాటించాలంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది దీనిపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ ఏజెంట్ల వ్యవహరిస్తున్నారు నిమ్మగడ్డ అంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అలాగే ఈ ఆదేశాలను తను పాటించడం లేదు ఖాతరు చేయడం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు అలాగే ఆయన ఇంటి నుంచి బయటకు రావడం కూడా జరిగింది మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్సీసీ ఆదేశాలు సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నం మంత్రి పెద్దిరెడ్డిని నెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలని బీజేపీకి ఆదేశాలు జారీ చేశారు ఎస్సీసీ నిమ్మగడ్డ మీడియాతో కూడా మాట్లాడనివద్దని ఆదేశించారు ఏకగ్రీవాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు ఇక పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లను ఉత్తర్వులకు ఎన్నికల కమిషన్ జతచేసింది ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏకగ్రీవాలను ప్రోత్సహించడం కోసమేనని అర్థమవుతుందని పేర్కొన్నారు బలవంతపు ఏకగ్రీవాలు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఎస్సీసీ వ్యాఖ్యానించారు స్థానిక సంస్థల్లో స్వయం పాలన సాగాలని 73వ రాజ్యాంగ సవరణలో ఉందని ఇటువంటి వ్యాఖ్యలను గతంలో కోర్టులు కూడా తప్పుబట్టాయని ఎస్సీసీ రమేష్ కుమార్ గుర్తు చేశారు ఎన్నికలు నిజాయితీగా నిష్పక్షపాతంగా జరిగేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది మంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వైద్య సదుపాయాల కోసం కూడా వెళ్లవచ్చని ఉత్తర్వుల్లో ఎస్సీసీ పేర్కొంది కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ పేర్కొంది దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎస్సీసీకి ఎలాంటి ఆదేశాలు వెళతాయి ఎస్సీసీని సమర్థిస్తారా లేదంటే ఈ ఆదేశాలను హోల్డ్ చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది ప్రభుత్వం దీని మీద వైసీపీ నేతలు కావచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు ఎస్సీసీ నిమ్మగడ్డ టీడీపీ ఏజెంట్లా పనిచేస్తున్నారంటూ టీడీపీ ప్రస్తుతం లేవలేని పరిస్థితుల్లో ఉంది అందుకే నిమ్మగడ్డను నియమించుకున్నారు చంద్రబాబు అంటూ రోజా వ్యాఖ్యానించారు ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ నేతలకు అలాగే ఎస్సీసీకి మధ్య జరుగుతున్నటువంటి వార్గా కనబడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం ప్రస్తుతం ప్రభుత్వం వర్సెస్ ఎస్సీసీ అధికార పక్షం వర్సెస్ ఎస్సీసీగా పరిస్థితి కొనసాగుతుంది ఉన్న కొద్దికి జటిలమవుతున్న పరిణామాలు కనబడుతూ ఉన్నాయి